తెలుగు సంవత్సరములు మొత్తం 60 వాటి పేర్లు నేను చెప్తాను మీరు అలాగే 10 ఏళ్లు దాటింది చాలా మారిపోయిందిరా ఊరు అవును బాబా శుక్ల ప్రమోదూత ఇదేమిట్రో ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి ఇది బడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇతను ఎంత మంది పిల్లలా ఈశ్వరా గోపాలం ఏమిట్రా ఏమిటా అలరి నా పేరు గోపాలం కాదు నా పేరు పండు ఏదో ఒకట్లే ఎందరి పేర్లు గుర్తుపెట్టుకు చావను కాసేపు ఆగి మీరు అలా చేస్తే నేను మళ్ళీ లేచొచ్చు కొట్టలేను అందుకే మీ అందరికి ముందుగానే ఓ పెడితే కూటికిచ్చుకుంటున్నాను ఏమండి పంపులు బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను కోసి కూరలు పెట్టవే పీడ వదిలిపోతుంది పిల్లలు నీచి తిండరు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడండి అనడా లేవు కర్మే కర్మ 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 సారి మా శానయ్యన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదండి శానయ్యన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శానయ్య కుంక నిన్న పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు సగం ఇచ్చారే సగమా మిగతా సగం మాటేటి నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరుని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి పెళ్ళాన్ని ఆయన చంపేయడం ఏటా ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది అదే మరి ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదా మా తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ శానయ్య నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో నువ్వెక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టిను మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాల్చితన్నయ్య పోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరి చేయించుకు వస్తున్నాడు మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుడు అవుతాను అంటే అంత రోగా మీ ఓనరు ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను వాడొట్టి మలపత్రాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు నికృష్ట జీవి అంకచండాలుడు నిత్య శంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు వెళ్ళండి అయ్యా వేదం చదివి దీవించాను తాంబూలం దక్షిణ ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించే అయ్యగారు వెళ్ళండి రండి అయ్యా పంతులు గారు వాడు శాడిస్ట్ కదా మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి అయ్యా కాబీ కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సగం నువ్వు తాగేవా నీకు తాగలేదండి ఏది వాసన చూపించు అబ్బా 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు ముసై పొద్దున్నీ ఒకటే తుమ్ములరా చావుచ్చి పడుతుందనుకో ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా అవునన్నా మా నాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కన్నారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట బావా 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపు మాపో అనట్టున్నాడు బావా మరేనండి ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్యో అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే విందా ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం అలాగే బావ నువ్వు సర్లే జగజాత మెల్లగా మెల్లగా ఈ పీట కూడా దాని సారిలోకి దోసేయి లోపలున్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే
బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావ అన్నయ్య దూరం ఉండే అక్కుపచ్చులారా మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి మీరు మనిషి బతుకుండగానే పీక్కుతున్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావ ఏమి మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనివ్వరు కొండ అవతలకి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవే నాలుగు రోజులు పోయాక ఆ శుభవార్త తీర్చాకొద్దాం అలాగే వస్తాం బావ ఆరోగ్యం జాగ్రత్త అలాగే వస్తా అన్నయ్య ఆ పీటెట్టించి దయచేయి అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా పడవతకి పదవే